డు మనం కుమార సంభవం గురించి ఆ కథన విందాం మరీచి కుమారుడు కశ్యప ప్రజాపతి ఆయనకు దక్ష ప్రజాపతి కుమార్తెలు ఉన్నారు పదమూడు మంది ఆయనకు భార్యలు కశ్యప ప్రజాపతి భార్యల్లో దితి అదితి ఉన్నంత వీళ్ళిద్దరికీ ఉన్నంత ప్రాశస్యం మిగిలిన భార్యలకు ఎక్కడ లేదు దితి భావనలన్నీ కూడా శ్రీమన్నారాయణ్ణి దృష్ట శిక్షణకు అనేకమైన అవతారాలు తీసుకునేటట్లుగా చేశాయి ద్వితీయందు మార్పు రాలేదు క్షేత్రమునందే తేడా ఉన్నది కశ్య ప్రజాపతిని నాకు ఇంద్రుణ్ణి చంపే పిల్లవాడు కావాలని అడిగితే అప్పుడు ప్రజాపతి నవ్వి నీ కోరిక తీర్చగలిగిన వాణ్ణి నేను కాదు ఈశ్వరుణ్ణి సేవించు నీ ఒక గొప్ప తపస్సు చెయ్యి తపస్సు చేస్తున్నప్పుడు ధర్మంలో లోపం రాకూడదు నీకు బిడ్డ పుట్టే వరకు కూడా అలా ఉండగలిగితే నీకు ఇంద్రుణ్ణి సంహరించగలిగిన కుమారుడు పుడతాడు అని చెప్పాడు ఆవిడ లోపలి కశ్య ప్రజాపతి తేజం ప్రశా ప్రవేశించింది ఆవిడ గర్భిణీ అయింది లోపల గర్భం పెరుగుతూ ఉంది ఇది ఇంద్రుడికి తెలిసి ఆవిడ దగ్గరికి వచ్చాడు వచ్చి అమ్మ నీకు సేవ చేస్తాను అన్నాడు ఆవిడ ధర్మం పాటించి ఇంద్రుణ్ణి సేవ చేయడానికి అంగీకరించింది ఒకనాడు ఆవిడ మిట్ట మధ్యాహ్నం వేళ తల విరబూసుకుని కూర్చుని ఉండగా కునుకు వచ్చి మోకాళ్ల మీదకి తల వాలిపోయింది జుట్టు వచ్చి పాదాలను తగిలింది స్త్రీకి అలా పాదాలకి జుట్టు తగలకూడదు ధర్మశాస్త్రం ప్రకారం జుట్టు చివర ముడివేసి వేసుకోకుండా స్త్రీలు బయట తిరగరాదు అలాగే ఆ జుట్టు అలా పాదాల మీద పడగానే ఇంద్రుడు ఆమె గర్భంలోనికి ప్రవేశించి తన వజ్రాయంతో లోపల ఉన్న పిండాన్ని ముక్కల ముక్కలుగా నరికేశాడు మారుదా మారుదా ఏడవకండి అంటూ ముక్కలుగా నరికేశాడు అప్పుడు దితి ఏడ్చి కనీసం వాళ్లకి నీ దగ్గర పదవులు నన్నాయి అని ఇంద్రుణ్ణి అడిగింది మారుదా మారుదా అని కడుపులో ఇంద్రుని చేత చెప్పబడ్డారు కనుక వాళ్ళు మృత్తులు అనే పదవులు పొంది స్వర్గలోకంలో వారి పదవులను అధిష్ఠించారు దితికి మరలా బంగపాటయ్యింది ఇలా కొన్నాళ్ళు గడిచింది ఆవిడ మరలా తన భర్త అయిన కశ్య ప్రజాపతి దగ్గరికి వెళ్ళి మరొక విచిత్రమైన కోరిక కోరింది నాకు దేవతలందరినీ గెలవగల కుమారుడు కావాలి అని అడిగింది అప్పుడు ఆయన పదివేల సంవత్సరాలు నియమంతో చతుర్ముఖ బ్రహ్మ గురించి నువ్వు తపస్సు చేయాలి నీ కోరు నువ్వు కోరుకున్న కొడుకు పుడతాడు అని చెప్పాడు తపస్సు బ్రహ్మాండంగా ప్రారంభం చేసింది కొన్ని వేల సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి చేసిన తర్వాత బ్రహ్మ అనుగ్రహం పొందింది గర్భం ధరించింది ఒక పిల్లవాడిని కంది ఆ పిల్లవాడికి వజ్రాంగుడు అని పేరు పెట్టారు వజ్రాంగుడు అనగా వజ్రముల వంటి అంగములు గలవాడు అని దానికి అర్థం వాడికి దేహంన్నందు బలం ఉన్నది కానీ బుద్ధి మాత్రం పెరగలేదు సంస్కారం ఏర్పడలేదు ఇతడు బయలుదేరి దేవలోకానికి వెళ్ళి దేవతలతో యుద్ధం చేసి ఇంద్రుణ్ణి జయించి అతణ్ణి పదవీక్షుడిని చేశాడు అమరావతిని రాజధానిగా చేసుకున్నాడు ఇంద్రుడు వరుణుడు దిక్పాలకులు మొదలైన వారు ఆ దేవతలందరినీ బంధించి తన కారాగారంలో పరేశాడు బ్రహ్మ కశ్య ప్రజాపతిని వెంట అక్కడికి వచ్చాడు వారు వస్తే వజ్రాంగుడు లేచి స్తోత్రం చేసి నమస్కారం చేశాడు సముచితాసనం మీద కూర్చోబెట్టి ఆర్గ్యపాదాదులను ఇచ్చాడు బ్రహ్మ నాయన నీవు చేసిన అతిథి మర్యాదలకు చాలా సంతోషించాము దిక్పాలకులకు పదవులు నేను ఇచ్చాను నీవు కనీసం వాళ్ళని వాళ్ళని పట్టుకొచ్చి కారాగారంలో పడేశావు నీవు విజేత అయ్యావు అది అందరికీ తెలిసిందే అందులో సందేహం ఏమీ లేదు కానీ వాళ్ళ పదవులు వాళ్ళని చేసుకొనివి అని చెప్పాడు వాళ్ళ మాట మీద వజ్రాంగుడు ఇంద్రుణ్ణి తాను బంధించిన ఇతర దేవతల్ని విడిచిపెట్టాడు వజ్రాంగుడు బ్రహ్మతో మహానుభావ అనుకోకుండా ఈవేళ నాకు మీ మీ దర్శనం దొరికింది నా కోసం మీరు ఇలా వచ్చారు నేను మిమ్మల్ని ఒకటి అడిగి ప్రార్థిస్తున్నాను అన్నాడు అసలు మనశ్శాంతికి ఏది కారణమో ఏది నిజమైన తత్వమో ఏది తెలుసుకోవాలో నాకు ఒక్కసారి చెప్పండి దయచేసి నాకు బోధ చేయండి ఉపదేశం చేయండి అని అడిగాడు ఇటువంటి కోరిక కోరేసరికి ఆయన పొంగిపోయి నాయన నీవు ఎల్లప్పుడూ కూడా సత్వగుణాన్ని ఉండు ఈశ్వరుణ్ణి నమ్ముండు నీకు ఏ ఇబ్బంది ఉండదు నీకు వరాంగి అనే ఆమెను భార్యగా సృష్టించిస్తున్నాను తీసుకో అని ఆ బ్రహ్మ దగ్గర నుండి ఆ బ్రహ్మగా దగ్గరే ఉండి పౌరోహిత్యం చేసి వజ్రాంగుడికి ఆ వరాంగికి పెళ్లి చేశారు వజ్రాంగుడు తన భార్యతో కలిసి నిరంతరం ధర్మాచరణ చేస్తున్నాడు ఒక రోజున వజ్రాంగుడు భార్యను పిలిచి నీకేం కావాలో కోరుకో అన్నాడు ఏమీ బెంగ పెట్టుకోకుండా నీ ఏమిటో చెప్పు అది నేను తీరుస్తాను అని అడిగాడు అప్పుడు అడగంగానే ఆ వరాంగి ముల్లోకాలను గెలవగలిగిన వాడు పాక శాసనుని కన్నుల వెంట నీళ్లు కార్పించగలిగిన వాడు నా కడుపున కొడుగ్గా పొట్టాలి అలాంటి వరం ఇచ్చి నన్ను అనుగ్రహించు అన్నది వరాంగి వల్ల వజ్రాంగుడు మనశ్శాంతిని కోల్పోయాడు పిమ్మట వజ్రాంగుడు బ్రహ్మ గురించి తపస్సు చేశాడు బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు మళ్ళీ పిమ్మట వజ్రాంగుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి ఆయన ప్రత్యక్షం అవంగా వజ్రాంగుడు నమస్కారం చేసి స్వామి వరాంగి మళ్ళీ ఏం కోరిందో చూశారా ఆమె కోరికను మీరు తీరుస్తారా అని అడిగాడు కోరిన కొడుకును ఆమెకి ఇప్పించండి అని అడిగాడు ప్రాధాయపడ్డాడు వరాంగికి తాను కోరుకున్న కొడుకు పుట్టాడు వాడు పుట్టగానే చాలా పెద్ద అల్లరి ప్రారంభమైంది వజ్రాంగుడు కశ్యప్రజాపతిని తీసుకువచ్చి ఆ పిల్లవానికి తారకుడు అని పేరు పెట్టాడు లోకం మాత్రం ఆ పిల్లవాణ్ణి తారకాసురుడు అని పిలిచింది తారకాసురుడు పెద్ద పెరిగి పెద్దవాడయ్యాడు వీని చూసి దితి వరాంగి మిక్కిలి సంతోషపడుతున్నారు వీళ్ళ కోరిక సంపూర్ణంగా నెరవేరడం కోసం తారకుణ్ణే బ్రహ్మ గురించి తపస్సు చేసి వరం పొందమని ప్రోత్సహించారు తారకుడు కూడా తపస్సుకు బయలుదేరి తపస్సు ప్రారంభించాడు ఒక్క కాలు మీద నిలబడి కళ్ళు తెరుచుకుని సూర్యుని చూస్తూ ఉన్నాడు అలా నూరేళ్లు తపస్సు చేశాడు తరువాత ఉగ్రతపస్సు మొదలైంది అందులోంచి దోమం పుట్టింది అది లోకాలను కాల్చేస్తుంది దేవతలందరూ కూడా బ్రహ్మ దగ్గరికి మళ్ళీ పరిగెత్తుకుని వెళ్ళారు వెళ్ళి ఈయన తపస్సు లోకాలను అన్నింటినీ కాల్ చేస్తుంది మీరు వెళ్ళి వాడికి ఏం కావాలో అడగండి మహాప్రభో అన్నారు తారకుడి ఎదురుగా బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు నాయన ఏమిటి నీ కోరిక అని మళ్ళీ అడిగాడు బ్రహ్మకు తారకుడు ఒక నమస్కారం పెట్టి దేవతలందరినీ మూడు లోకాలను గెలవగల శక్తిని నాకు ఇవ్వాలి అదే నా కోరిక అని ఆయనతో చెప్పాడు పురారి అయినా మా పరమశివుడు మన్మన్ మన్మధుణ్ణి దహిస్తాడు ఆయన ఆయనకి ఏ కోరిక లేదు ఎటువంటి పరమ అటువంటి పరమశివునికి కామం కలిగి వీర్యస్ఖలనం అవ్వాలి అలా అయితే ఆ వీర్యంలోంచి కొడుకు పుడితే వాడి చేతిలో నేను చనిపోతాను ఆ మేరకు వరం ఇవ్వాలి అని అడిగాడు బ్రహ్మ సాంబ సదాశివుని తలుచుకుని తదాస్తు అని భాగంగా హంసనెక్కి వెళ్ళిపోయాడు తారకుణ్ణి మూడు లోకాలకు రాజ్యాభి రాజ్యాభిషేకం చేస్తారు దేవతలందరినీ పిలిచి ఎవరెవరు ఏ ఏ పనులు చేయాలో నిర్ణయించి చెప్పి పంపించ పంపించారు ఇలా అందరినీ శాసించి చక్కగా సింహాసనం మీద కూర్చోపెట్టి రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నారు వాళ్ళందరూ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి నీవు మమ్మల్ని రక్షించాలి అని చెప్పారు ఈలోగా తారకుడు ఆనే వచ్చాడు వచ్చి నారాయణతో నారాయణుతో యుద్ధం మొదలుపెట్టాడు శ్రీమన్నారాయణుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగించారు సుదర్శన చక్రం తారకుని కంఠ కంఠమునందు పుష్పమై రాజులుతో ఉంది అప్పటికి అప్పటికి ఎటువంటి మాయ ప్రయాగించాలో అటువంటి విష్ణు మాయ చేసి శ్రీ మహావిష్ణువు అక్కడి నుంచి తప్పుకున్నారు అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు మళ్ళీ ఈశ్వరుడికి కొడుకు పుట్టేటట్టుగా మేము ఎలా అవుతామో మమ్మల్ని అనుగ్రహించండి అని వేడుకున్నారు లోకమంతా నిలబడాలంటే శివుడికి కొడుకు కలగాలి కుమార సంభవం జరగాలంటే పరమశివుని తేజస్సును స్వీకరించడానికి జ జగదాంబయే ఉండాలి కామమే లేని పరమేశ్వరుణ్ణి అందు మన్మధుడు కామ ప్రచోదనం చేయగలడని తలిచి ఇంద్రుణ్ణి మన్మధుణ్ణి పిలిచి శివుని వద్దకు పంపించారు మన్మధుడు వెళ్ళి ప్రయోగం చేసి ప్రయత్నంలో ఉండగా శంకరుడు మూడో కన్ను తెరిచాడు ఆ కంటి మంటకు మన్మధుడు భస్మమైపోయాడు ఇంద్రునితో సహా దేవతలందరూ వెళ్ళిపోయారు రతీదేవి ఒక్కతే భర్త పోయాడని ఏడ్చింది ఏ మన్మధుడి చేతిలో చెరుకు విళ్ళు పుష్ప బాణాలు పట్టుకుంటే శంకరుణ్ణి కదలించలేకపోయాడో దాన్ని అమ్మవారు స్వీకరించింది అలా స్వీకరించినప్పుడు ఆవిడ శివకామసుందరి అవతారం ఎత్తింది అమ్మవారు వెళ్ళి గొప్ప తపస్సు చేసింది శంకరుడు బ్రహ్మచారి రూపంలో వచ్చి తన పెళ్ళి తానే చెడగొట్టుకునే మాటలు చెప్పాడు అమ్మవారు తూర్త బ్రహ్మచారి శివ వ్యతిరేకమైన మాటలు విన్నందుకు ప్రాయచిత్వం చేసుకోవాలి నీ ప్రాంతమును వదులుతావా వదలవా అని అదిలించింది శంకరుడు నిజరూపం చూపించాడు అమ్మవారిని వివాహం చేసుకున్నాడు పార్వతీ కళ్యాణం అయింది పార్వతీ ఇద్దరు తల్లిదండ్రులుగా కనిపిస్తూ ఉన్నారు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం వలన ప్రధాన ప్రయోజనం కుమార సంభవం జరగాలి అందుకు ప్రకృతి యందు ఉన్నది ఒక్కటే ఆధారం మహాతపస్వి అయిన శంకరుని ఆమె అమ్మవారు ఆకర్షించింది వారి దివ్యమైన క్రీడ జరుగుతోంది దాన్నే శాస్త్రమునందు మైథునము అని పిలిచారు శివపార్వతులు దివ్యమైన క్రీడ శత దివ్య వత్సరాలు జరిగింది చాలా సంవత్సరాలు జరిగింది అనమాట ఆయన అమ్మవారు ఆడితే ఆడతారు పాడితే పాడతారు కానీ ఆయన తేజస్సు స్ఖలనం కాదు అనగా ఆయన కామమోహితుడు కాలేదు శత దివ్య వస్త్రాలు అయిపోతూ ఉన్నాయి అలా సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి తారకాసురుడు దేవతలను చిత కొడుతూనే ఉన్నాడు శివుని తేజస్సులోంచే కుమారుడు పుట్టి తారకాసురుడిని సంహరించగల మహావీరుడైన ఒక కుమారుడు కావాలి కానీ ఆ తేజస్సు పార్వతీదేవి అందు ప్రవేశించకుండా ఉండాలి శివుడితో నీకు మాత్రమే కుమారుడుంటాడు అని సత్ సనత్ కుమారుడు అనడం వల్ల పార్వతీదేవి సంబంధం ఉంటుంది కానీ ఆ తేజస్సు అమ్మవారిలో ప్రవేశించి అమ్మవారి అందు గర్భంగా పెరగడానికి అవకాశం ఉండదు పరమశివుడు ఇన్నింటినీ ఏకకాలమందు నిలబెట్టుకోగలిగిన వాడు దీనికోసం లోక లోకం తన మీద నిందలు వేసినా మచ్చబడడానికి సిద్ధంగా ఉన్నాడు తప్ప సూ నూరు దివ్య వర్షాలు గడిచిపోయినా కూడా ఆయనకు కుమారుడు కలగడానికి వీలుగా ఆయన తేజస్సు స్ఖలనం కాలేదు ఈ ముడి విడిపోవడం ఎక్కడో ప్రారంభం కావాలి కదా అందుకని మొట్టమొదట శివమాయ దేవతల మీద ప్రసరించింది కుమార సంభవం జరిగితే మొదట ప్రయోజనం పొందేవారు దేవతలు వాళ్ళు శివమాయా మోహితులై అక్కర్లేని విషయాన్ని చర్చ మొదలుపెట్టారు బ్రహ్మ కూడా మాయామోహితుడైపోయాడు వాళ్ళు ఇప్పుడు అయ్యగా అయ్యవారి తేజస్సు జగదంబతో కలిస్తే ఆవిర్భవించబోయే ప్రాణి మహా గొప్ప తేజోమూర్తి అయితే అటువంటి మూర్తి ఈ భూమి మీద నడిస్తే ప్రజలు తట్టుకోగలరా శివతేజస్సును కదలరాదు అనుకుంటారు కదా శివ శివపార్వతులు క్రీడిస్తే కొడుకు పుట్టాలని మొదట ఏడ్చిన వీళ్ళే అందరూ కలిసి పరమశివుడి దగ్గరికి వెళ్తారు ఆయన పార్వతీదేవితో కలిసి కామ క్రీడలో ఉన్నారు బ్రహ్మతో కలిసి దేవతలు తన కొరకు వచ్చారని తెలియగానే దర్శనం ఇవ్వడానికి బయటికి వచ్చి మీ కోరిక ఏమిటి అని అడిగాడు మీ తేజస్సు కానీ అయితే దాన్ని పట్టుగలిగిన వారు లేరు ఈశ్వరా మీ తేజస్సును మీ అందే ఉంచుకోండి ఏదైనా పర్వత శృంగం మీద కూర్చుని ఇద్దరు తపస్సు చేసుకోండి ఆ పరమశివునికి సలహా ఇచ్చారు దేవతల సలహా విన్న పరమశివుడు చిరునవ్వు నవ్వి ఈ భూమి మీద అందరూ సుఖపడిదురుగా కానీ ఆ తేజస్సు నా తేజస్సు బయటపడకుండా ఉండుగాక అంటూ ఒకే ఒక్కసారి మాత్రం నా తేజస్సు బయటకు వచ్చి తీరాలి నూరు దివ్య వర్షములు పార్వతీదేవితో కలిసి నేను క్రీడించిన కారణం చేత స్వస్థానము నుండి కదిలిపోయిన పరమ పవిత్రమైన నా తేజస్సును మీలో ఎవరు భరిస్తారో చెప్పండి అన్నాడు ఇప్పుడు వాళ్ళు భూమి భరిస్తుందని చెప్పారు శివ తేజస్సును గ్రహించడానికి భూమి అంగీకరిస్తే శివుని తేజస్సు భూమి మీద పడింది అది సామాన్యమైనది కాదు ఉత్తరక్షణం భూమి మీద వ్యాప్తి చెంది ప్రవహించిన ప్రవహించి పర్వతాలను అరణ్యాలను అన్నింటినీ ఆక్రమిస్తుంది అందరూ అగ్నిహోత్రుణ్ణి ప్రార్థన చేయగా అగ్నిహోత్రుడు వాయువు సహకారంతో తేజస్సును గ్రహించాడు అయితే ఆ తేజస్సును అగ్నిహోత్రుడు కూడా తనలో ఉంచుకోలేకపోయాడు ఈ విషయం అమ్మవారు తెలుసుకుని దేవతల భార్యలకు బిడ్డలు జన్మించు జన్మికి జన్మించకుందురుగాక అని దేవతలను శపించింది పిమ్మట భూమి వంక తిరిగి నీవు అనేక రూపములు పొందుతావు చోట చౌడు నేల సారవంతమైన నేల ఇలా రకరకాల రూపాలు పొందుతావు చాలామందికి భార్య అవుతావు అన్నది దేవతలందరూ సిగ్గుతో తలదరించుకున్నారు శివుడు పశ్చిమ దిశగా హిమపర్వత ప్రాంత శృంగం మీదకి తపస్సుకు వెళ్ళిపోయాడు ఆయన్ను అను అనుగ అను అనుగ్రహిస్తూ అమ్మవారు వెళ్ళిపోయింది అగ్నిహోత్రని దగ్గర ఉన్న శివతేజస్సును గంగయందు విడిచిపెడితే ఉమాదేవి పెట్టుకోదు గంగయందు ప్రవేశపెట్టండి అని చెప్పాడు అగ్నిహోత్రుడు గంగమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా దేవతల ప్రియం కొరకు నీవు గర్భాన్ని దాల్చాలి అని అడిగితే ఆమె శివతేజస్సును స్వీకరించడానికి మనస్ఫూర్తిగా అంగీకరించింది అగ్నిహోత్రుడు తనలో ఉన్న శివతేజస్సును గంగయందు విడిచిపెట్టాడు వీళ్ళందరి గుండెలు జారిపోయేట్లుగా గంగమ్మ ఒక మాట అన్నది నేను ఈ తేజస్సును భరించలేను ఏమి చెయ్యను అని అడిగింది దేవతల్లో మరొక కంగారు మొదలైంది అగ్నిహోత్రుడు గంగతో నీవు భరించలేకపోతే దాన్ని హిమపర్వత ప్రాంతం ముందు పాదముల దగ్గర వదిలిపెట్టు అన్నారు అప్పుడు గంగ అలాగే చేసింది తేజస్సు వెళ్ళి భూమి మీద పడగానే విశేషమైన బంగారం దాని తర్వాత వెండి పుట్టాయి దాని క్షారంలోంచి రాగి ఇనుము పుట్టాయి దాని తేజోమలంలోంచి తగరము శేషము పుట్టాయి మిగిలిన తేజస్సు అణువులు భూమితో కలిసిపోతే నానా రకములైన ధాతువులు పుట్టాయి అక్కడ శరణవ శరవణపు పొదల దగ్గరలో ఒక తటాకం ఉన్నది దాన్ని శరవణ తటాకం అని పిలుస్తారు అది అమ్మవారి శరీరం నీరుగా మారింది ఈ తేజస్సు ఆ తటాకం నందు పడి మెరిసిపోతూ బంగారు రంగులో ఒక పిల్లవాడు శరవణ శరవణపు పొదల దగ్గర పడ్డాడు కుమార సంభవం జరిగింది ఈ విధంగా కుమార సంభవం జరగగానే దేవతలు పొంగిపోయారు శరవణ తటాకంలోంచి బయటకు వచ్చాడు కాబట్టి సుబ్రహ్మణ్యుడికి ముమ్మార్ల అమ్మవారి రూపే వచ్చింది చిన్న పిల్లవాడు శూలం పట్టుకుని ముద్దు మూట ముద్దుల మూటలు కడుతూ వస్తూ ఉన్నాడు పుట్టిన పిల్లవాడికి పాలు పట్టించాలి వీళ్ళందరూ ఒక సంకల్పం చేశారు అమ్మవారే కృత్తిక రూపంలో ఉంటుంది అందుకని వెంటనే ఆ కృత్తికలను ప్రార్థన చేశారు కృత్తికలు ఆరుగురు వచ్చి మేము పాలిస్తాము అని ఆ పిల్లవాడు మాకు కావాలి మాకు కూడా ఆ పిల్లవాడిగా చెప్పబడాలి అని వరం ఇవ్వాలని కోరారు ఆ పిల్లవాడు మీకు బిడ్డడుగా పిలవబడతాడు అన్నారు వాళ్ళు వెంటనే మాతృత్వాన్ని పొందారు మా అమ్మే పాలు ఇవ్వటానికి సిద్ధపడిందని ముఖాలతో ఆ పిల్లవాడు ఏకకాలం నందు పాలు తాగి షణ్ముఖుడయ్యాడు కృత్తికల పాలు తాగాడు కాబట్టి కార్తికేయుడయ్యాడు కుమారుడు ఇలా జన్మించాడు కాబట్టి గర్భం జారిపోతే బయటకు వచ్చాడు కాబట్టి స్కందుడు అని పిలిచారు ఆరుగురు కృత్తికల స్థలములు ఏకకాలమందు పానము చేసిన వాడు కనుక ఆయనకు షడానను అనే పేరు వచ్చింది పరమశివుని తేజస్సులోంచి వచ్చిన పిల్లవాడు కనుక కుమారా అని పిలిచారు అగ్నిహోత్రుడు తన యందు ఉంచుకుని గంగయందు ప్రవేశపెట్టిన కారణంగా ఆ చేత ఆ పిల్లవాణ్ణి పావకి అని కూడా పిలుస్తూ ఉంటారు ఆయన ఒకే ఒకసారి తల్లుల పాలు త్రాగి తొందరగా భక్తులను రక్షించడానికి ఒక రోజులో యవనంలో ఉన్న కుమారస్వామిగా మారిపోయాడు ఉత్తరక్షణం ఆయనకి అభిషేకం చేద్దామని పుట్టినరోజు నాడే దేవతలందరూ కూడా ఆయన్ను కూర్చోపెట్టి దేవసేనాధిపతిగా అభిషేకం చేస్తారు సేనాని అని పేరు పొందారు ఆయనకే గుహ అనే పేరు కూడా ఉంది పరమ పవిత్రమైన ఈ సుబ్రహ్మణ్య స్వామి జననం వినడం అన్నది ఆయన గూర్చి వినడం అన్నది ఎవరికో తప్ప చల్లదు ఎవరు కార్తికేయనుకు భక్తులై ఈ లోకమందు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తున్నారో వారు ఆయుష్మంతులై పుత్ర పౌత్రాదులను చూసి స్కందలోకాన్ని పొందుతారని ఈ కథ ఉంది కాబట్టి ఈరోజు అందరూ కూడా ఈ కథను ఒక పది నిమిషాలు కేటాయించి వినగలిగితే ఎన్నో మంచి జరుగుతుంది ఎంతో మంచి మనకు జరుగుతుందని ఈ స్కంద పురాణం ఈ పురాణాలు కార్తీక పురాణాలు ఇవన్నీ కూడా చెప్పబడుతున్నాయి మన పెద్దలు మనకు అందించారు కాబట్టి చక్కగా మీరు విన్నందుకు కూడా ధన్యవాదాలు సర్వే జనా సుఖినోభవంతు